ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన నెల ప్రవేశపెట్టినందుకై ప్రభు కిన్న స్తోత్రాలు. ప్రతి దినం ఇలాగు మన ఉదయకాలం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వెచ్చదనం అనే పరిచర్య ద్వారా ఇలా మనం కలుసుకుంటూ ప్రవహిస్తున్న ధనితను బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. మరి ఇది మీ జీవితానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటే మీ పరిచయస్తులకు కూడా తెలియచేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ పరిచర్య కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక వచనాన్ని చదువుదాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనం. మత్తయి సువార్త 26:73 వచనం నేను చూస్తాను, గమనించండి. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునద్దుకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. సో ప్రియులారా, మరి వచనంలో మరి చివరి మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. కాబట్టి మరి యేసుప్రభు శిష్యుడైన పేతురు గారి జీవితంలో ప్రభు అప్పగించబడిన రాత్రి మరి వాళ్ళు కొంత దూరంగా వెంబడిస్తూ ప్రధాన యాజకుని నుంచి మంగీట వరకు మరి ఒక విధంగా యోహోను పేతురు దూరంగా వెంబడిస్తూ వెళ్ళారు. అయితే పేతురు మరి అది యోహోనుకు సమీప బంధువుకు సంబంధించిన వారు కూడా అక్కడ ఉండటం ద్వారా యోహాను లోపలికి వెళ్ళి మళ్ళీ అతనితో మాట్లాడి పేతురును కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మరి పేతురును గుర్తుబట్టి, నీవు కూడా వారిలో ఒకడివే కదా అని 3 సార్లు అడగడం జరుగుతుంది. మరి మనం ఇదే మత్తయి సువార్తలో 69వ వచనంలో చూస్తే ఒక చిన్నది అడిగిద్ది, నువ్వు గలడి వేస్తూ ఉన్నావు కదా అని, లేకే లేదు లేదు నేను ఉండలేదు ఆ సంగతి తెలియదు అంటూ మళ్ళీ ఆడ నుంచి కొంచెం పక్క వెళతాడు. మళ్ళీ మరి ఒక చిన్నది 71వ వచనంలో మరి ఒక చిన్నది అడిగింది, వీడిని నజరుడు వేస్తూ ఉన్నాడు నన్ను కూడా పట్టుకున్నట్టున్నారు ఇతరులకు పట్టించేటట్టుంది అన్నట్టు అనుకొని, లేదు లేదు ఆయన నాకు తెలియదు అని ఓటు పెట్టుకుంటూనే మళ్ళీ ఆడ నుంచి కొందరు చలి కాసుకుంటుంటే చలి మంట వేస్తుంటే అక్కడ నిలబడ్డాడు. మరి అంతకుముందు ఒకళ్ళే దగ్గరే ఒప్పుకోలేకపోయారు, అందులో చిన్నదాని దగ్గర ఒప్పుకోలేదు, కానీ ఇక్కడ పెద్దవాళ్ళు చలి కాసుకుంటున్న ఎక్కువ మంది కలిసి ఒకేసారి నిన్ను ఆయనతో ఉండడం మేము చూసామని గట్టిగా చెప్తారు. అదే 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురునద్దుకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే అంటూ ఇక్కడ ఇంకొంచెం బలంగా ఏం చెప్తారంటే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. అయినా కూడా ఒప్పుకోలేకపోయాడు. 74వ అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరగను అని చెప్పి శపించుకుంటూ కొట్టు పెట్టుకుంటూ మొదలు పెట్టాను, వెంటనే కోడి కూర్చాను. సరే ఏదేమైనా ఒకవేళ అలానే బయటికి వెళ్ళి పేతురు సరైన విధానంలో పశ్చాత్తాపడిపోయి ఉంటే అంతటితో పేతురు యొక్క కథ కూడా ముగించబడేది యూదాకులాగా. కానీ ఇదే మనం కిందకు వెళితే ఓ మంచి మాట పేతురు గురించి రాయబడి చివరి వచ్చిన మత్తయి సువార్త 26 చివరిలో 75వ వచనం లాస్ట్లో పేతురు యేసు తనతో అన్న మాట జ్ఞాపకం పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపడేడ్చాడు. తన బల తన తప్పు విషయమై సంతాపడేడ్చాడు కనుకనే ఆ తర్వాత సంఘానికి పునాది వేయడానికి ప్రారంభంలో సంఘాలు కట్టడానికి కూడా పేతురుని ప్రభు వాడుకున్నాడు. సరే ఏదైనా మరి మన ప్రాముఖ్యమైన మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నది. మన మాట ప్రియులారా, మన
వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుంది, మనల్ని గురించి చెప్తుంది, మన స్వభావాన్ని చెప్తుంది మన మాట, మన లక్షణాలను చెప్తుంది మన మాట. మన మాట మనల్ని గురించి అంటే మనల్ని వెల్లడి చేస్తుంది, డిక్లేర్ మనల్ని వెల్లడి చేస్తుంది, మనం ఎలాంటి వారమో చెప్తుంది అది. కాబట్టి దేవుని వాక్యం ఎంతో సత్యమైంది. అందుకే మన మాటలు మన స్వభావాన్ని వెల్లడి చేస్తాయి గనక మన మాటల్లో కూడా పవిత్రంగా మన స్వభావాన్ని కాపాడుకోవాల్సిన బుద్ధులమైన. ఎందుకంటే చాలామంది మరి తమ ఆత్మీయ జీవితాన్ని మాటల్లో శ్రద్ధ తీసుకోకపోవటం ద్వారా అనేకమైన ప్రభుకు ఇష్టమైన వాక్యానుసారం కానీ బలహీనతతో కూడిన, ఇంకా చెప్పాలంటే అపవిత్రతతో కూడిన అపవిత్రమైన మాటలు ఉంటాయి. తద్వారా మరి మన ఆత్మీయ జీవితం ఎంతో నష్టపడుతుంది. అంతేకాదు రేపు ప్రభు తీర్పు తీర్చేది కూడా మన మాటలు తీర్పులో తెస్తా అంటే ఇదే మత సూత్ర 12వ అధ్యాయం మరి 36, 37. నేను మీతో చెప్పింది ఏమనగా మనుషుల పొలకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ ధర్మం లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతులు తీర్పునందు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పునందు. కాబట్టి మన మాటలు తీర్పులో తెచ్చి మన మాటలు పవిత్రమైనవి అయితే నీతిమంతుడని, మన మాటల్లో అపవిత్రత ఉంటే అపరాధి అని తీర్పు తీర్చబడతాం. కాబట్టి అందుకే మన మాటలు జాగ్రత్త కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. అపవిత్రమైంది ఏ కోణంలో కూడా మరి విశ్వాసికి తగనిది, పరిశుద్ధతకు తగనిది, దేవుని స్వభావానికి తగనిది. ఇంకా చెప్పాలంటే మన మాటలు కాపాడుకోవాలంటే ఇలా చూసుకోవచ్చు, మన నాట వచ్చే ఏ మాట అయినా ఇదే మాట యేసుప్రభు అయితే వాడతాడా, యేసుప్రభు తన నోట వస్తుందా, మన నోట వచ్చే ఏ మాట అయినా ఇలా ప్రభు ఈ మాటను యేసుప్రభు ఉచ్చరించగలడా, ఇలా మనం పరిశీలించుకుంటే ప్రియులారా మన నోటిని మన మాటలను అదుపులో పెట్టుకోవచ్చు. అందుకే చాలాసార్లు మన మాటల ద్వారా పాపము అంటుతూ ఉంటుంది. నా నోటిని జాగ్రత్త కాచుకుందును అని భక్తులందరికీ చెప్తూ వచ్చారు. నోటిని నాలుకను కాపాడుకున్నవాడు మరణం నుండి తన ప్రాణం కాపాడుకుంటా అంటాడు. జీవ మరణంలో నాలుకో వశ్యం అని బైబిల్ చెప్తుంది. అంటే నీ మాటలు ఎలా ఉంటే దాన్ని బట్టే నీ భవిష్యత్తు నిత్య జీవం కానీ నిత్య మరణం కానీ నిర్ణయించబడుతుంది. కాబట్టి అందుకే ప్రియులారా ఏదైనా మరి నేనేం నమ్ముతానంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఒక మాటలు పవిత్రమైన మాటలుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. మాటల్లో కూడా జాగ్రత్త ఉండడం, మరి మాటలు ఖచ్చితమైనవిగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైనది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు తన సమస్త ప్రవర్తనలో స్థిరంగా ఉండటే, మాట యందు తప్పిన ఎడల అతడు తన సమస్త ప్రవర్తనలు అస్థిరుడని బైబిల్ చెబుతుంది. చూసారా అంతా పోయిద్దని, మాట తప్పితే అంతా పోయినట్టని. సో అందుకే ప్రభు పిల్లంగా మరి మన మాటల్లో పవిత్రత మరి యథార్థత స్వచ్ఛత కలిగి ఉండడం, నిర్మలత్వము సాక్ష్యం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ దినాల్లో మరి లోకం ఎట్లాగో అబద్ధాలు అపవిత్రమైనవి భూతులు అన్నీ ఉంటాయి, కానీ ప్రభు పిల్లంగా మనం మరి మన మాటల్లో ఎంత యథార్థత ఉండడం చాలా అవసరం. చాలా విషయం ఏంటంటే ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో మనం చూస్తే బాధేసే విషయం ఏంటంటే చాలా వరకు విశ్వాసులు దేవుని బిడ్డలు మాటల్లో కనుపరిచినంత మరి స్వచ్ఛత, మాటల్లో కనుపరిచినంత భక్తి వాస్తవ జీవితంలో ఉండటం లేదు చాలా మందికి. కొన్నిసార్లు సేవకులను కూడా మనం ఆడ చూసినప్పుడు మరి బోధలో కనపడినంత యథార్థత స్వచ్ఛత జీవితంలో ఉండలేదు. చెప్పే మాటలు వేరు, జీవితం వేరు అన్నట్టుంటుంది. కాబట్టి అప్పుడు ఆ మాటలు యథార్థమైనవి కాదు, ఒక మోసకరమైన ఆ సమయానికి ప్రజలను భ్రమపరిచే ఏదో ఒక విధంగా నమ్మింపచేసేటట్లు చాకచక్యంగా మాట్లాడవచ్చు, కానీ అవి యథార్థమైన మాటలు కాదు, అవి పవిత్రమైనది కాదు. అది కూడా మాటల్లో దోషం చేయడం. అందుకే యోబు నోటి మాటలతో కూడా పాపం చేయలేదు. కాబట్టి ప్రియులారా ఏదేమైనా మన మాట మన వాస్తవిక వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుంది. అది ఏదైనా
అపిత్రం అంగ మాటే అపిత్రం ఉంటే అపిత్రుడు అని అర్థమవుతుంది. ఒకటి, కొన్నిసార్లు కపటంగా అపిత్రత కలిగి ఉండి కూడా ఏదో పవిత్రమైన మాటలు చెప్పాలని ప్రయత్నిస్తే ఆ కపటమైన మాట కూడా మనం కపటంగా మాట్లాడుతున్నామని వెల్లడి చేస్తుంది. ఏదైనా మన వాస్తవికతను వెల్లడి చేస్తుంది, వ్యక్తి యొక్క వాస్తవ స్వభావాన్ని చూపిస్తుంది. అందుకే మరి అక్కడ నిల్చున్న వారు చలిమంట దగ్గర పేతుడితో నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మన మాటలు మనల్ని వెల్లడి చేస్తున్నాయి గనుక మనం ఎంత కప్పిపుచ్చుకున్నా తెలియకుండా మన మాటల ద్వారా ఎదుటి వారికి మన బలహీనత భక్తిహీనతను వెల్లడవుతుంది. కనుక నేను మాటల్లో కూడా జాగ్రత్త ఉన్నాం, ప్రభుకి అప్పగించుకుందాం, నోటిని కాచుకుందాం, ప్రభు నా మాటల్లో కూడా భక్తిహీనత లేకుండా చెయ్యి అని ప్రభువుని వేడుకున్నాం. చాలాసార్లు మరి పబ్లిక్ జీవితంలో చక్కగా మాట్లాడినా ప్రైవేట్ లైఫ్లో వ్యక్తిగతంగా ఉంటున్నప్పుడు లేకపోతే ఇంటిలో చాలామంది తమ మాటల్లో బలహీన పడిపోతుంటారు. అందుకు ఇంగ్లీషు సామెత ఒకటి ఇలా ఉంది, లూజ్ లిప్స్ షింక్ షిప్స్ అని. సో ఒక అంటే బలహీనమైన మాటలు మాట్లాడే పెదవులు పెద్ద ఓడలను కూడా ముంచి వేస్తాయంట, అంటే అంత పెద్ద నష్టాలు చేస్తాయి. ఖచ్చితంగా చిన్న మాటలు, చిన్న అబద్ధం, చిన్న అపిత్రమైన మాటలు నీ జీవితాన్ని ఒకరోజు పరలోకం వెళ్లకుండా ప్రమాదంలో పడేస్తున్నాయి. అందుకే దేవునికి భయపడుతూ మన నోటి మాటలను కాచుకుందాం గాక, మరణం తప్పించుకొని జీవం కొరకై చక్కని మాటలతో అంటే పవిత్రమైన మాటలతో ప్రభుకిష్టంగా జీవించదు గాక ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలకి వందనాలు. వినని బిడ్డలందరినీ కనుకరించు, మేలుకరంగా చేయండి, ఈ వాక్యం యొక్క అనుభవంలో ఉంచండి. మాట మా వాస్తవికతను చెప్తుందని ఎరిగి మరి మీ ఎదుట యథార్థం ఉండడానికి కనుకరించమని, మరి వ్యక్తిగత జీవితంలోనూ రహస్య జీవితంలో కానీ మా మాటల్లో అపవిత్రత కలిగి ఉండకుండా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డ అనుభవం ఉండమని కోరు. మీ రాడు కృపములందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.